రాష్ట్ర వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళికను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అత్యధిక ప్రాధాన్యత కలిగిన శాఖ. వ్యవసాయ శాఖలో పనిచేస్తూ రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టమని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్లకు రైతు శ్రేయస్సు కోసం కృషి చేసే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉండడం తెలంగాణ రైతుల అదృష్టం. రైతులు బాగుంటే దేశంలో అన్ని రంగాలు బాగుంటాయి. రైతులు కష్టపడి పంటలు పండిస్తేనే అందరికీ ఆహారం దొరుకుతుంది. రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. రైతు సంక్షేమమే దేశం, ప్రపంచం సంక్షేమం అని తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం దేశంలోనే అత్యధిక మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. రైతుల కోసం ఎంత పెద్ద మొత్తంలోనైనా ఖర్చు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అమలు చేయాలని తెలిపారు.